कोरोना तो आस्पत्रि चेरिन पेशेंट की बिल्लु वेयडं अंदरिकी तेलुसु कानी ट्रीटमेंट पेरु तो वसूले लक्ष्यंगा पेट्टुकुन्न ओ प्रैवेट आस्पत्रि मात्रं पेशेंट अटेंडेंट की कूडा बिल्लु वेसिंदि एल्बी नगर चेंदिन भानु वर्म कोरोना तो आस्पत्रिलो चेराडु तंड्रिकि सहायकुडिगा कोडुकु कूडा हास्पिटल्लो उन्नाडु अयिते तंड्रितो समानंगा कोडुक्कि बिल्लु वेसारु 7 लक्षल बिल्लु कट्टिना भानु वर्म बतकलेदु కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామంటే ఆ బిల్లును కూడా తెల్ల కాగితంపై రాసిచ్చారు. వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రి అరాచకంపై మా ప్రతినిధి కమల్ మరిని వివరాలు అందిస్తారు. భానువర్మ ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఇదే ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. దాదాపు 12 రోజుల పాటు కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇదే ఆసుపత్రిలో అక్షరాల 8 లక్షల రూపాయలు రెమిడిసివర్ ఇంజెక్షన్లు ఆ కుటుంబ సభ్యులే బయట బ్లాక్ మార్కెట్లో తెచ్చుకున్నారు. దానికి 1,30,000 రూపాయలు మినహాయిస్తే మిగిలిందంతా కూడా ఆసుపత్రి సంబంధించినటువంటి స్వైపింగ్ మిషన్లోనే బిల్లు కట్టారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామంటే బిల్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. ఏ విధమైనటువంటి కోవిడ్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న పరికరాలు ఉన్నాయి, ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉన్నారు అనేది అసలు ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోకుండా కేవలం డబ్బులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను పక్కన పెడితే డబ్బులు ఏ విధంగా లాగాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పచ్చు. బాధిత కుటుంబ సభ్యులతో ఎన్టీవీ మాట్లాడింది. ఎన్టీవీ మాట్లాడినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా 8 లక్షల రూపాయలు మొత్తంగా ఖర్చు చేశాము, తండ్రిని కోల్పోయాము, మా కుటుంబంలో ఉన్నటువంటి మా ఇంకొక సోదరుడు అటెండెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అతనికి కూడా పేషెంట్తో సమానంగా బిల్లు వేశారన్నది కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాదన. ఇది మొత్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న దానికి ఇటువంటి భానువర్మ లాంటి కుటుంబాల ఉదంతాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయనేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే వాళ్ళని అడిగేవాళ్ళు లేరన్న ధీమాతో ఆసుపత్రి యాజమాన్యం మరింత రెచ్చిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం బిల్లులు ఇవ్వాలని అడిగితే మరో 100,000 కట్టాలంటుంది. కనీసం కనికరం లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్ల రక్తం తాగుతున్నాయని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. అసలు బాధిత కుటుంబం ఏమంటుందో మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా క్యాచ్ చేసుకునే పనిలోనే పడ్డాయి. లక్షల రూపాయలు గుంజుకుంటున్న పేషెంట్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కనీసం ఆక్సిజన్ ఉండదు, వెంటిలేటర్ ఉండదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంటుంది. లక్షల రూపాయల బిల్లులు మాత్రం బిల్లులపైనే ఉన్నటువంటి శ్రద్ధ పేషెంట్ ట్రీట్మెంట్ పైన లేదు అన్నది ఒక ఉదాహరణ. ప్రస్తుతం మనం చూసినట్టయితే భానువర్మ ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పేషెంట్కి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన 4 కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ బారిన పడ్డప్పుడు తండ్రిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. భానువర్మే కదా, తన భానువర్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. భానువర్మకు అటెండెంట్గా మరో కుమారుడు ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇతను భానువర్మ మరో కుమారుడు, ఇతను అటెండెంట్గా ఉన్నాడు. అటెండెంట్గా ఉంటూనే ఇతను కూడా కోవిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో ఉండడం జరిగింది. కానీ అటెండెంట్ బెడ్ పైనే ఉన్నాడు. మొత్తంగా ఈ కుటుంబం వనసలిపురానికి చెందినటువంటి జీవన్ సాయి హాస్పిటల్, వనసలిపురం కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన్ సాయి హాస్పిటల్, ఈ హాస్పిటల్కు చెల్లించిన మొత్తం కూడా 8 లక్షల రూపాయలు. అంటే రెమిడిసివర్ ఇంజెక్షన్లు వీళ్ళే బయట నుంచి తెచ్చుకున్నారు, అవి కూడా బ్లాక్లో తెచ్చుకోవడం జరిగింది. అత్యవసరాన్ని పేషెంట్ అవసరాన్ని క్యాచ్ చేసుకోవడంలో ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఏం జరిగింది? అసలు మీ నాన్నకు పాజిటివ్ ఎప్పుడు వచ్చింది, హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళారు? యాక్చువల్గా ఫస్ట్ కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి మేము 4 మెంబర్స్ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు మా మమ్మీకి మా అన్నయ్యకి పాజిటివ్ వచ్చింది. మా డాడీకి మాత్రం నెగిటివ్ వచ్చింది. సిటీ స్కాన్ రిపోర్ట్లో మాత్రము అది 25/10 అని చెప్పి వస్తే నిమోనియా ఫామ్ అయింది, జాయిన్ చేయాలి, అడ్మిట్ చేయాలన్నారు. ఆ రోజు నుంచి అడ్మిట్ అయ్యారు. 17th అడ్మిట్ అయ్యారనమాట. 17th అడ్మిట్ అయిన తర్వాత 11 డేస్ ట్రీట్మెంట్ చేశారు. 11 డేస్ ట్రీట్మెంట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. తర్వాత 12th డే అన్ఫార్చునేట్లీ సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యాయి. తక్కువైన తర్వాత మా దగ్గర వెంటిలేటర్ బెడ్ లేదు, మేము ఇప్పుడు ఏం చేయలేము, మీరేమైనా ఉంటే బయట చూసుకోండి అని అప్పటికప్పుడు చెప్తే వెంటిలేటర్ బెడ్ మాకు అవైలబుల్ లేదనమాట. సో మేము ఎక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి వెంటిలేటర్ బెడ్ ఎక్కడ ఏ హాస్పిటల్లో దొరకకపోవడంతో
మేము అదే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మీరు మీరు మీ నాన్నతో పాటే మీరు కూడా హాస్పిటల్లో ఉన్నారు, అంటే మీరు యాక్చువల్గా మీరు కూడా పేషెంట్గానే ట్రీట్ చేశారు, మీకు కూడా పేషెంట్గా బిల్లు పడింది, కానీ అటెండెంట్ బెడ్ పైన ఉన్నారు. మీరు అడగలేదా హాస్పిటల్ని, జీవన్ సాయి హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని, ఏంటి ఇది బిల్లులకు సంబంధించిన? లాస్ట్కి బిల్స్ ఏవైతే ఇచ్చా చెప్పారో, చెప్పిన తర్వాత ఆ బిల్స్ అనేవి కూడా ఒక చిన్న స్లిప్లో రాసిచ్చారు, పేపర్తో సెపరేట్ బిల్స్ అనేవి కాపీస్ ఇవ్వలేదు, బిల్స్ అనేది స్లిప్లో రాసిచ్చారు, దీనికి బిల్ దీనికి నో బిల్ అని చెప్పి స్లిప్స్లో రాసిచ్చారు. అయితే నేను అడిగాను, ఐ మీన్ ఇది నాకు నాకు సెపరేట్ బెడ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నేను మా డాడీ రూమ్లోనే ఉన్నాను అటెండెంట్గా, నాకు నన్ను అడ్మిట్ అని చెప్పి కూడా నన్ను నేను అటెండెంట్గా ఉండి మా డాడీని చూసుకుంటా ఉన్నాను. సో మీరు మాకు ఛార్జెస్ ఎట్లా ఇస్తారు, నాకు నాకు ఛార్జెస్ ఎట్లా వేస్తారు అది అని అడిగాను. అడిగితే నువ్వు అడిగితే నువ్వు ముందే అడగాలమ్మా నువ్వు అవన్నీ, నువ్వు రూమ్ అడిగితే ఇవ్వకపోతుండేనా అని అన్నారు. నేనే నాకు నేనే 8 డేస్ అడ్మిట్ అయి ఉన్నాను, అది కూడా అటెండెంట్గానే ఉన్నాను, సెపరేట్గా రూమ్లో ఏం లేకుండే, బట్ స్టిల్ నాకు అన్నిటికీ ఛార్జ్ చేశారు. బిల్ ఇవ్వకుండా ఇట్లా ఇట్లా రిసీట్స్ రాసి ఇచ్చేటోళ్ళు, అంటే ఇది శాంపుల్, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కొన్ని. ఇది దీంట్లో ఇప్పుడు మనకు చూస్తే ఇప్పుడు 30, 40, 70, 90, 90,000 బిల్ అయితే 20,000 బిల్లుకి బిల్ అని ఇచ్చారు. అదే యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఇది మనకి ఇవ్వలేదు సెపరేట్గా, రిసెప్షన్లో ఇస్తే మా కజిన్ బ్రదరు ఎవరు చూడకుండా ఫోటో తీసేసిండు. సో ఇది ఒక్కటి మనకు ప్రూఫ్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి మాట్లాడడానికి కూడా ఉంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి కార్డ్స్ ద్వారా మీరు పేమెంట్ చేశారు, అవన్నీ కూడా జీవన్ సాయి హాస్పిటల్ పేరు పైన వెళ్ళాయా? ప్రతి ఒక్క బిల్ ఏదైతే ఉందో అది మొత్తం మేము స్వైప్ చేసినాం అన్నమాట. స్వైప్ చేసిన ప్రతి ఒక్క స్టేట్మెంట్లో జీవన్ సాయి హాస్పిటల్ వనస్థలిపురం అనే వచ్చిందన్నమాట. అంటే అది మొత్తం ప్రతి ఒక్కటి మేము పే చేసింది జీవన్ సాయి హాస్పిటల్కే, అక్కడ నుంచి కార్డ్ త్రూ పే చేసింది. ఇంజెక్షన్స్ ఒకటి ఆ టైంలో అర్జెంట్ కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి కాబట్టి మేము బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అక్కడ స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఏం జరుగుతుంది మీ పరిధిలో ఉంది ఆసుపత్రి, ఏం జరుగుతుంది అక్కడ? జీవన్ సాయి హాస్పిటల్ మీద మీరు అన్నట్టు గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు కూడా ఆరోపణలు ఉన్నాయి, కానీ వారు నిర్లక్ష్యంగా మేము కోవిడ్కు పేషెంట్ను చేంజ్ చేసుకోవడం, వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సరిపోక సీరియస్ అవ్వడం, వేరే హాస్పిటల్కి పంపించడం, లేకపోతే గాంధీ బొమ్మ అని చెప్పడం, ఇంటికి పంపించడం, అట్లా వీళ్ళు పాపం బిల్లులు కడతా ఉన్నారు. నా దృష్టికి కూడా వచ్చినాక మన పిల్లల్ని పంపించినాం, ఏంటి వాళ్ళ పరిస్థితి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటానంటే వైట్ స్లిప్ల మీద బిల్లు తెచ్చిన పెడితే నేను అడిగిన, ఏంటి సార్ మీరు అని, ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు, ప్రాపర్గా సమాధానం కూడా లేదు. మేము మా దగ్గర ఏం లేదు, ఆ అబ్బాయి చనిపోతాడని చెప్పినాం, తండ్రికి చనిపోతాడని కొడుకు చెప్పేసినాం, వాళ్ళు తీసుకోలేకపోతారు, మేము ఏం చేయగలుగుతాం అని అంటున్నారు. ట్రీట్మెంట్ పక్కన పెడితే ట్రీట్మెంట్ చేసి 8 లక్షల రూపాయలు బిల్లు కట్టారు, కేవలం ఈ ఒక కుటుంబమేనా మీ నోటీస్కి వచ్చింది, ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించి బాధిత కుటుంబాలు పొద్దున కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఒక పేషెంట్ ఫోన్ చేయడం జరిగింది, లోకల్గా ఉన్న పత్రికా విలేకరి ఫోన్ చేసి అన్న ఇట్లా జరుగుతుందో అంటే ఈరోజు సాయంత్రం ఒక తీయమని చెప్పిన. ఈ జీవన్ సాయి హాస్పిటల్ మీద ఎవ్రీడే మీరు బిల్డింగ్లు చూసుకోండి, ఆయన వ్యవస్థను చూడండి, ఏది పర్మిషన్ లేదు, ఏది పర్మిషన్ లేకుండానే కట్టుకోవడం, ఏది పర్మిషన్ లేకుండానే కోవిడ్ సెంటర్ ఓపెన్ చేయడం, ఏదానికైనా నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఇప్పటికైనా మేము పోయి మా బిల్స్ ఇవ్వండి, ఇన్సూరెన్స్ అప్లికేషన్ పెట్టుకోవడం అంటే మీకు బిల్లులు ఇయ్యం, మేము బిల్లులు ఇచ్చే సంస్కృతి మాది కాదు, మేము బిల్లులు ఇవ్వమంటే నా దృష్టికి తీసుకొస్తే దీన్ని న్యాయ పోరాటం అని చేయాలి, ఎట్లానే చేయాలని చెప్పి ఈ ఉద్దేశంగా వీళ్ళకి సాయం చేయడానికి మేము ముందున్నాం. ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి, మా కుటుంబానికి న్యాయం చేయాలి, తండ్రిని కోల్పోయాము మేము కూడా అందరం ఆసుపత్రి పాలయ్యాము, మా తమ్ముడికి అటెండెంట్గా ఉన్నటువంటి తమ్మునికి కూడా పేషెంట్తో సమానంగా బిల్స్ వేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. స్పెషల్ డ్రైవ్లో బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.